TV5 paisaxpaisa.com సంయుక్తంగా నిర్వహిస్తున్న పర్సనల్ ఫైనాన్స్ సమిట్కి స్వాగతం. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయు ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న ఈ సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో కూకట్పల్లికి జేజేలు పలుకుతూ, అలాగే ఈ సదస్సు ఇక్కడ నిర్వహించుకునేందుకు మాకు వేదికను ఇచ్చిన జేఎన్టీయు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డైరెక్టర్ ప్రభు గారికి, అలాగే ప్రొఫెసర్ సింధు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న పర్సనల్ ఫైనాన్స్ వేదిక ఇది. ఇంతకుముందు ఎవరు కూడా అంటే రకరకాల ఇన్వెస్టర్స్ క్లబ్లు, రకరకాల వేదికలు మనం చూసాం, కానీ పర్సనల్ ఫైనాన్స్ కోసం స్టార్ట్ అయిన మొట్టమొదటి వేదిక ఇది. దీనికి శ్రీకారం చుట్టిన ఘనత paisaxpaisa.com దక్కుతుంది. సో రానున్న రోజుల్లో మరిన్ని సమిట్స్ కు శ్రీకారం చుడుతున్న తొలి అడుగు ఇది, మొదటి ప్రయత్నం ఇది. ఇందులో మీరందరూ భాగస్వాములు అయ్యారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ముందుగా paisaxpaisa.com కు కంగ్రాట్స్ చెప్దాం మన కరతాళ ధ్వనులతో. పర్సనల్ ఫైనాన్స్ అంశాలపై అవగాహన కల్పించేందుకు మనతో సిద్ధంగా ఉన్న ఈ నలుగురు ఎనలిస్టులో ముందుగా హను ఎడ్లూరి. పర్సనల్ ఫైనాన్స్ లో బేసిక్ గా మేము ప్రమోట్ చేసేది, లేకపోతే మేము ఇచ్చేది ఏంటి అంటే, ఈ ప్రోడక్ట్స్ మధ్య ఉన్నటువంటి ఒకదాని మీద ఒకటి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, ఆ డిపెండెన్సీస్ ని ఇస్తూ, అలాగే అట్ ద సేమ్ టైం మీకు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన ప్లానింగ్ ఇవ్వడం అనేది ఆబ్జెక్టివ్ అండి. సో దాట్ ఈస్ ద బిల్డ్ ఏ రైట్ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్. సో మార్కెట్ ఏదో ఇప్పుడు బాగుంది, ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇన్వెస్ట్ చేద్దాము, లేకపోతే ఇప్పుడు పెరిగింది కాబట్టి, చాలా మంది పెరిగినప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని. బట్ ఏ డిసిప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ డే, ఏ డిసిప్లైన్ మార్కెట్ పెరిగిందా తగ్గిందా అని పక్కన పెట్టేసేసి, ఏ డిసిప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్, దాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మై పర్సనల్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ లో మేము ఎంకరేజ్ చేసేది, మేము సపోర్ట్ చేసేది. సో మీరందరూ ఈక్విటీ గురువ్స్, బట్ స్టిల్ అంటే మీకున్న మార్కెట్ యాక్సెస్, మీకున్న ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ ఉన్నాయని మేము అనుకోము. సో రిమైనింగ్ ఎవరికైతే ఏవేవి కావాలి, ఇవన్నీ డిపెండెన్సీస్ తోటి ఈ నెక్స్ట్ జనరేషన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం మేము బిల్డ్ చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక సేవింగ్స్ ప్రొడక్ట్గా ప్రజెంట్ చేయబడింది కొంతకాలంగా, బట్ యాక్చువల్గా ప్రపంచం అంతా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇట్ ఈస్ ఏదైనా జరిగితే ఫ్యామిలీకి ఉపయోగపడాలి అన్న ఉద్దేశమే కానీ సేవింగ్స్ ప్రొడక్ట్ అనేది దాంట్లో వచ్చే 4% 5% రిటర్న్స్ అనేది మీగర్ రిటర్న్స్, మీ ఇన్ఫ్లేషన్ కాదు కదా, మీకు మీ అవసరాలకు ఏ విధంగా కూడా ఉపయోగపడినటువంటి ప్రోడక్ట్స్. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక కొంత భాగం మాత్రమే మీరు మీ యొక్క సేవింగ్స్ లో ఉంచుకున్నట్టయితే బాగుంటుంది తప్ప, మీ ఉన్న ప్రతి రూపాయిని కూడా, మీ ప్రతి సేవింగ్ ని కూడా పెట్టినట్టయితే మీ కుటుంబానికి మీరు అన్యాయం చేసినట్టే. మొత్తం తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టి ఏం రిటర్న్స్ తీసుకొచ్చి ఏమిస్తారు? ఉన్న ప్రోడక్ట్స్ లో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నామంటే, సచ్ ఈజీ ప్రోడక్ట్, అలాగే మీరు నెల నెలా కడుతూ ఉన్నా కూడా, అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎంత అమౌంట్ కావాలంటే అంత తీసుకోవచ్చు, అలాగే ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. దాట్ ఈస్ ద సింప్లిసిటీ దిస్ ప్రోడక్ట్ ఈస్ బ్రింగింగ్. జస్ట్ కేవైసీ విత్ ఆల్ ద రిమైనింగ్ థింగ్స్ ఆర్ ఎట్ యువర్ హ్యాండ్స్. దీన్ని మేము వెరీ సూన్ ఆన్లైన్లోనే మీరు పర్చేజ్ చేసుకొని మీరు మేనేజ్ చేసుకోవటం అనేది వచ్చేస్తుంది మా దగ్గర. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎస్పెషల్లీ మార్కెట్లో మేము మీకు లోన్ ఇప్పిస్తాము, ఇంత పర్సంటేజ్ పే చేయండి, లేకపోతే మేము ఇంత ఛార్జ్ చేస్తాము, లోన్ కన్సల్టెంటేనో లేకపోతే ఇంకో కన్సల్టెంటేనో అనే పేర్లు మేము మీ దగ్గర కస్టమర్ దగ్గర రూపాయి కూడా మేము ఛార్జ్ చేయకుండా సర్వీసెస్ ఆఫర్ చేస్తాము. ఎస్ఎంఈ బిజినెస్ లోన్స్ అంటే చాలా మందికి ఇంకా కూడా అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ వస్తాయి అనే విషయం లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. మీ దగ్గర లాస్ట్ 3 ఇయర్స్ ఐటీఆర్ ఉంటే ఐ విల్ గెట్ ఎ స్పాట్ అప్రూవల్ హియర్. లాస్ట్ 3 ఇయర్స్ ఐటీఆర్ ఉండి పాజిటివ్ గ్రోత్ ఉంటే బిజినెస్ లోన్స్ అనేది అన్సెక్యూర్డ్ ఫండింగ్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. కార్డ్స్ ఎందుకు కొంటారు, అసలు ఎందుకు తీసుకోవాలి? ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్బీఐ పాలసీస్ టుడే, ఆర్బీఐ ఏం చెప్తుంది, క్యాష్ విత్డ్రావల్స్ అని తగ్గించామంటుంది. ఎందుకు? ట్రాక్ చేయడం కోసం. నెక్స్ట్ ట్రాకింగ్ అనేది, అలాగే ప్లాస్టిక్ కార్డ్స్, మర్చెంటైజ్ స్వైపింగ్ మెషిన్స్ కూడా ప్రోరేటా బేస్లో ఉండాలి అని చెప్పేసి ఆర్బీఐ చెప్తుంది. సో వీఆర్ స్లోలీ మూవింగ్ టువార్డ్స్ ఇట్. బట్
కార్స్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ని మీకు ఏది బెనిఫిట్, మీకు ఎంత కార్స్ లో కూడా మీరు సేవింగ్స్ చేసుకునే కార్స్ ఉంటాయి. మీకు మీరు స్పెండ్ చేసే ప్రతి రూపాయి మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ వచ్చే కార్స్ ఉంటాయి. మీకు మీ స్పెండింగ్ ప్యాటర్న్ బట్టి మీకు ఎంత సేవ్ అవుతుందో కూడా మీకు సిస్టమ్ చెప్తుంది. ప్రొఫెసర్ సింధు గారు ఒకసారి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడతారు. నౌ హియర్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ త్రీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్వెస్టర్ సైకాలజీ. ఐ నో దిస్ ఇస్ వన్ అప్కమింగ్ ఏరియా వేర్ వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్ వాట్ వీ వాంట్, వై వీ ఆర్ ఇన్వెస్టింగ్, అండ్ బీ ప్రాక్టికల్ రేషనల్ హియర్. Because my friend has got good returns, or my uncle has got good returns, or my cousin has got good returns, I will get an edu undadu. And I don't believe only equity markets or FDs are bad. The very important aspect in cheyalante, we should have a planning. How much savings we have, first of all. And I would like to say five important things which is very, very important for any investor. Especially with respect to retail investors, I would like to talk. One is risk. How much risk I am ready to take? For example, let's say I have some 5 lakh rupees with me. I am ready to, okay, if 1 lakh goes, I am ready. Then put in the equity markets. But no, I should have my 5 lakhs with me because it's hard-earned money. Then think, where you should invest? How much I should invest? There are so many instruments available today. There is so much information is also available. I should thank TV5. Now here they are taking personal, because I also see a lot of Mr. Vasant's program. And I always had that. Retail investor is unable to get the basic information. Some of you are very learned here. Lot of people, they do not even know where to invest. Bank okatena, post office okatena, chala unnai. There are a lot of, first manaku em kavali, why are we saving money? Because it's a sacrifice. If you are not utilizing money today, it's a sacrifice. So what is that I want? Keeping in mind your interest rates, first very important thing, your inflation rate, what is the rate of inflation, how it will be. Then what is the economic condition, country's economic condition, which we have to understand very clearly. Tarvata government policy em undi, టెక్నాలజీ ఎలా ఉంది, ఇవన్నీ పెట్టుకొని హౌ మచ్ మనీ ఐ కెన్ సేవ్, ఫర్ వాట్ పర్పస్. ఐ డిడ్ రీసెర్చ్ ఆన్ మ్యూచువల్ ఫండ్ సార్, వే బ్యాక్ ఐ గోట్ డాక్టరేట్ ఇన్ 2004. ఐ స్టడీడ్ 162 స్కీమ్స్. ఓన్లీ వన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కుడ్ గివ్ 300% రిటర్న్, బిర్లా అడ్వాంటేజ్ ఫండ్, అండ్ దట్ టు ఫర్ మోర్ దెన్ 5 ఇయర్స్ పీరియడ్. బట్ వీ ఇన్వెస్టర్స్ వెరీ వెరీ యునో వీ వాంట్ రిటర్న్స్ బ్యాక్. సో రిస్క్, రిటర్న్, లిక్విడిటీ. Why are we saving? Why am I sacrificing? Because whenever I want my money, it should be available. So liquidity aspect is one thing which we have to focus. So I think with 4-5 points, which again I repeat, risk, return, liquidity, marketability and safety, you have to plan your savings, invest it properly in a portfolio to diversify, finally be happy at the end of the day. So I think definitely TV5 will help with lot of such programs. The public who has lot of queries regarding the investments, I hope you will do many such programs. And now I request Rajendra garu to give his perspective about technical analysis. Basically what I believe is price speaks to us. Basically price manto maatladutundi when we chat with the price. Fine. So why price? Meeru chaala mandi chustu untaru, even we talk moving average gaani ledante oscillators or you know lot of parameters. Ee moving average ikkada undi ledante engulfing pattern form ayindi, whatever it is. So ultimately which drives? Moving average move avutunda? That won't move. What will move? It's only price which moves. So price speaks to us. Price is a consensus between buyer and seller. So manlo ikkada unnollalo say mana oka stock teeskone 100 rupees lo nenu konali anukuntanu, 100 rupees lo seller lepothe can I buy? Adhe vidhanga 101 lo somebody wants to sell, so buyer lepothe can we do? So always buyer and seller should be in the market. So there would be always contrary views.
సో ఇందాక నేను చెప్పినట్టు ఒక ఎనలిస్ట్ బై చెప్తాడు, ఒక ఎనలిస్ట్ సెల్ చెప్తాడు. ఈవెన్ ఎనలిస్ట్ లోనే కాంట్రీ వ్యూస్ ఉంటాయి. అలానే లాట్ ఆఫ్ పీపుల్ దే ట్రై టు బై సెల్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైజ్ యాక్షన్ విల్ టేక్ ప్లేస్. ఐ థింక్ ఇంపార్టెంట్ ప్రైస్ ఫీల్డ్స్ ఆర్ ఓపెన్ హై లో క్లోజ్ వెరీ సింపుల్ బట్ ఐ థింక్ దిస్ ఆల్ ఆర్ వీ నీడ్ టు లుక్ ఎట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది స్టాక్, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎక్కడ ప్రైస్. ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ నేను చాలా మందితో మాట్లాడుతుంటే దే జస్ట్ రిమెంబర్ ద హైస్ అండ్ లోస్ ఫర్ వీక్స్. సో ఆ హైస్ లోస్ వీక్స్ మనం రిమెంబర్ ఐ మీన్ మన మనసులో పెట్టుకోగలితే ప్రాబ్లీ వీ నో ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో టెక్నికల్స్ ఆర్ వెరీ సింపుల్, ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్. సో బేసికలీ త్రీ ట్రెండ్స్ ఉన్నాయి మార్కెట్స్ లో. వన్ ఈజ్ అప్ ట్రెండ్, వన్ ఈజ్ డౌన్ ట్రెండ్ అండ్ వన్ ఈజ్ సైడ్ వైస్ ట్రెండ్స్. సో అప్ ట్రెండ్ లో ఆల్వేస్ హైయర్ టాప్స్ హైయర్ బాటమ్స్ ఫార్మేషన్ ఉంటుంది. 100 rupees నుంచి స్టార్ట్ అయిన స్టాక్ 110 వెళ్తుంది అండ్ అగైన్ ఇట్ నెవర్ కమ్స్ బ్యాక్ టు 100. వన్స్ ద ట్రెండ్ ఈస్ బ్రోకెన్ అంటే 120 ప్రైస్ వెళ్ళినాక ప్రీవియస్ లో ఏదైతే 110 ఉందో ట్రెండ్ రివర్స్ అని అనొచ్చు. దెన్ యూ షుడ్ లుక్ ఫర్ సెల్లింగ్. డౌన్ ట్రెండ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, లోవర్ టాప్స్ అండ్ లోవర్ బాటమ్స్. సో ఈ ట్రెండ్ లో బేసికలీ వీ షుడ్ షార్ట్ అండ్ మేబీ మేక్ మనీ ఇన్ ద మార్కెట్. సో మనలో చాలా మంది ఒక స్టాక్ అమ్మినాక డబ్బులు వే టు డిప్లాయ్ అని ఇమీడియట్ అడుగుతారు. సో క్యాష్ లో ఉండడం కూడా ఒక ఆర్ట్ స్టాక్ మార్కెట్ లో. సో ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ద క్యాష్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మన క్యాపిటల్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ 1 lakh ఫర్ ట్రేడింగ్, మేబీ మీ అలొకేషన్ 1 lakh ఉందంటే 10% కన్నా ఎక్కువ ఉండకూడదు ఈ ట్రేడ్ లో. సో ఎనీ అనలిస్ట్ ఆర్ ఎనీ యునో మీ పారామీటర్స్ ఏమున్నా కానీ యూ షుడ్ టెస్ట్ ఫర్ 10 times టెస్ట్ చేయాలి అది. సో దానిలో అట్లీస్ట్ మీరు 7 times అట్లీస్ట్ 6 times సక్సెస్ఫుల్ ఉంటే యూ షుడ్ బి ద మార్కెట్. ఇఫ్ యూఆర్ ఫెయిలింగ్ 10 times ఐ మీన్ ట్రేడింగ్ మీకు సూట్ కాదని యూ షుడ్ ఎగ్జిట్ ద మార్కెట్స్. బాలాగారు మరిన్ని విశేషాలు మనకు వివరిస్తారు ప్లీజ్ సార్. స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ బేసిక్ గా ఏం కావాలండి మనుషులో? కెన్ సంబడి టెల్ మీ ఫాస్ట్ వెరీ ర్యాండమ్లీ? పేషెన్స్, డిసిప్లిన్, మనీ పవర్, నాలెడ్జ్, మనీ మేనేజ్మెంట్, హోంవర్క్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దట్స్ గుడ్. ఎనీవే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మై వైఫ్. ఓకే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ సంబడి టు రియలీ make big money. And secondly, you should know the difference between making money and creating wealth. So manam telugulo antam dabbu sampadinchadam antam kani sthirasti kuda pettadam antam aasti kuda pette antaru aasti sampadinchadam kada. So dabbu sampadinchadam veru, making money is different from creating wealth. Creation of wealth takes a longer time. Unfortunately, we don't have patience anyway. Manaki we need money or we need returns yesterday, not even tomorrow. So that's how the psychology generally works in stock markets. And unkokati, you know, there is always a pleasure which normally, and I am talking of people who go to stock broking offices and trade in front of the terminals. They do not know whether they are investors or traders. So never invest like a trader and never trade like an investor. There is a distinction between these two, and there is a very fundamental difference between these two. One has to understand whether he is a trader, whether he is an investor, whether he is a speculator, whether he is a scalper, whether he is a gambler, position trader, intraday trader, trend follower. Everything is absolutely a distinct quality. You have to decide whether you are a trader or an investor. And if you are an investor, you should give it reasonable time. And what is a reasonable time? Till death. Simple answer. So never sell a stock because it has gone up. There is no MRP for a stock only. There is no maximum retail price for a stock because lakhs of people, millions of people have their own opinion about the price of that stock. So there is no upper limit. There can be limits on a particular day imposed by a regulator on the stock exchange. In 1971, gold standards were actually taken off in United States of America. They said, we are not going to follow any more gold standards. Approximately at the same time, Mr. Warren Buffett, his company is called Berkshire Hathaway. They did not really give out an IPO, but he acquired that company. At that point of time, Berkshire Hathaway's share was $15 per share. And when gold standards were done away in US, one troy ounce of gold was costing $35. And within 2-3 months, it became $42 per troy ounce. So anybody had a choice of either buying one troy ounce of gold for $35 or let's say $37 on an average. And he had, with the same money, you could have bought about 2.5 shares of Berkshire Hathaway, which is Warren Buffett's company.
Now, if you had really bought gold in those days, you'd have had 1 troy ounce of gold even today. What is the price of 1 troy ounce of gold today? It's about $1,250, $1,220 to $1,250. So how many times you have made? Roughly about 40 times of your money. Can anybody tell me what is the price of a Berkshire Hathaway stock today? $2,25,000 per share. So if you had bought 2.5 shares of Berkshire Hathaway, instead of buying gold, you'd be sitting on $500,000. Whereas here you'll be sitting on $1,220. So the power of long-term investing is absolutely astounding and astronomical. You have no clue how people make money, how much of money people have made. So chala mandiki rakakala sandehalu kuda unnuntai. ఒక 10 ఇయర్స్ బ్యాక్ కనుక ఈ పైసా ఎక్స్ పైసా వచ్చి ఉంటే మాకు చాలా ఉపయోగంగా ఉండేది యాక్చువల్గా. ఎందుకంటే అప్పుడు ఏ ప్లాట్ఫామ్ కానీ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు లేక కొంతమంది మా ఫ్రెండ్స్ సిబిల్ కార్డు కూడా చెడగొట్టుకున్నారు. అయితే అందులో ఒక అతను ప్రస్తుతం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే అతను యాక్చువల్గా అన్ని లోన్స్ క్లియర్ చేసినా కానీ అతని సిబిల్ రికార్డులో స్టిల్ ఏదో బ్యాంకు సంథింగ్ షోయింగ్ ద బ్యాలెన్సెస్ అవుట్ స్టాండింగ్ చూపిస్తుంది. అతను ఏ బ్యాంకులో కూడా లోన్ లేను అని క్లియర్ చేసానని చెప్తున్నాడు. సో అతను పాన్ కార్డు డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే ఆ సిబిల్ రిపోర్ట్ లో ఏ బ్యాంక్ అనేది కూడా తెలియట్లేదు. అది తెలుసుకోవడం ఎలా? ఓకే, ఫస్ట్ ఆయన పర్సనల్ గా ఆయనంతా ఆయనగా కనుక జనరేట్ చేసుకున్నట్లయితే బ్యాంకు జనరేట్ చేసిన దాంట్లో డీటెయిల్స్ ఉండవండి. ఆయన జనరేట్ చేసుకుంటే 400 రూపీస్ పే చేసి దాంట్లో ఉంటుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఆయన కట్టాను అని చెప్పిన వాటిలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది, ఇప్పుడు మనం వెహికల్ లోన్స్ తీసుకుంటూ ఉంటాం ప్రతి దాంట్లో కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రతి లోన్ కి కూడా ఆఫ్టర్ క్లియరెన్స్ ఎన్ఓసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకోలేదు అనుకోండి బ్యాంక్స్ మీరు తర్వాత సంవత్సరాల్లో వెళ్తే మీకు ఎక్కువ చార్జ్ చేస్తాయి. టూ లోన్స్ కూడా ఎన్ఓసీ తీసుకున్నాడు కానీ అతను సిబిల్ రికార్డ్ పాన్ కార్డ్ బేస్డ్ రికార్డ్ జనరేట్ చేస్తే ఒక లోన్ ఏదో ఏ బ్యాంక్ అనేది కూడా తెలియట్లేదు. దీనికి ఎవరిని అప్రోచ్ కావాలి? దెన్ వీ కెన్ సివిల్ కి రాసి ఫైట్ చేసి దాన్ని సివిల్ విల్ వి నీడ్ టు గివ్ ద అక్నాలెడ్జ్మెంట్ ఫర్ దోస్ టు ఎన్ఓసీ సబ్మిట్ చేసినట్టయితే సివిల్ విల్ క్లియర్. సో ఆఫ్టర్ క్లియరింగ్ ఆల్ ద డ్యూస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో అగైన్ పాయింట్స్ ఆర్ నాట్ కమింగ్ అప్ అండ్ ద స్టేట్మెంట్ ఇస్ కమింగ్ రెగ్యులర్లీ సేమ్ లైక్ నెగటివ్ లైక్ దట్. సో వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దట్ మీన్స్ హౌ టు ఎలిమినేట్ ఆల్ దోస్ పాయింట్స్? క్రెడిట్ కార్డ్ అండి లేకపోతే లోన్ అండి? సమ్ వన్ క్రెడిట్ కార్డ్ అండ్ లోన్ బోత్ 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 బేసిక్ గా క్రెడిట్ కార్డ్ లో మీ దగ్గర 1,000 1.5 రూపాయ 1,000 ఒక లెటర్ సే ట్రాన్సాక్షన్ అనుకోండి. జనరల్ గా మనం ఏమనుకుంటాం 1,000 రూపాయలు కడితే చాలు కదా అనుకుంటాం. 1,040 పైసలు మీరు కట్టాలంటే కట్టలేరు కదా. 1,040 పైసలు లేదా 41 పైసానో వచ్చింది ట్రాన్సాక్షన్ సర్వీస్ ట్యాక్స్ అన్ని కలుపుకొని. అలాంటి కేసెస్ లో మనం జనరల్ గా అవాయిడ్ చేసేది ఆ 1,000 రూపాయలు కట్టేస్తే ఓకే 40 పైసా కట్టపోయాను. బట్ బ్యాంక్స్ అనేది కంపల్సరీ ఆ 41 పైసా కూడా క్లియర్ చేస్తేనే నోట్ యూ అండి. తర్వాత ప్రశ్న, నా సివిల్ రేటింగ్ లో ఎన్హెచ్ ఉంది, నేను 2-3 బ్యాంకులతో సెటిల్మెంట్ చేసుకున్నాను. వాళ్ళు ట్యాక్సెస్ అవన్నీ ఎక్కువ వేస్తే లేదు నేను ఎంత కట్టగలని సెటిల్మెంట్ చేసుకున్నాను. ఆ సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఏమైనా బ్యాంక్ లోన్స్ అప్లై చేస్తారు, వాళ్ళు లోన్స్ ఇవ్వట్లేదు. ఒకసారి సెటిల్మెంట్ అయ్యింది అంటే బ్యాంక్స్ అన్ని కూడా కస్టమర్ కి ఇంకా లోన్ ఇవ్వరు ఇక బేసిక్ గా. అయితే అలాంటి వాళ్ళకి క్రెడిట్ ముందు సిబిల్ మీద ఇంప్రూవ్ అవ్వాలి ఫస్ట్. దెన్ దాని తర్వాత మీరు ఒక చిన్న లోన్ తీసుకొని దాన్ని రీపే చేసినట్టయితే మంచి ట్రాక్ తోటి అప్పుడు మీ సిబిల్ పెరుగుతూ వెళ్ళకపోతే. ఏ బ్యాంక్ పర్సనల్ లోన్స్ ఏమి ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వరు అంటిల్ ఎవరో ఒకళ్ళు ఇస్తే. కానీ ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి అంటే ఫస్ట్ మీ సిబిల్ బెటర్ అవ్వాలి. సిబిల్ బెటర్ అవ్వాలి అంటే మీకు ఒక సెక్యూర్డ్ కార్డు ఒకటి ఇస్తాము. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తోటి మీరు ఆ కార్డు వాడి మీరు కడుతూ ఒక 8 to 9 మంత్స్ కనుక మీరు కడుతూ రీపే చేస్తున్నట్లయితే మీ సిబిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ టైంలో మేము ఒక చిన్న అమౌంట్స్ లోన్స్ మేము అరేంజ్ చేసి మీ సిబిల్ బెటర్ అవ్వడం కోసం మేము వర్క్ చేసి మీకు నెక్స్ట్ ఎవరో ఒక బ్యాంక్ లోన్ ఇచ్చింది అంటే తర్వాత అందరూ ఇస్తారండి. ఆల్రెడీ సిబిల్ రేటింగ్లకు అన్ని బ్యాంకులు కూడా ఇంకా కాలేదు అని అంటున్నారు. మరి కాలేని బ్యాంకులో ఉన్న కస్టమర్ పరిస్థితి ఏంటి? సివిల్ ఎలా చూస్తుంది అంటే అప్డేట్ కాలేదు అంటే మీకు 0 స్కోర్ ఇస్తుంది లేకపోతే -1 స్కోర్ ఇస్తుంది. ఓకే, -1 స్కోర్ ఇచ్చింది అంటే అన్ని బ్యాంకులు అంటే ఫస్ట్ టైం బారోవర్ కింద చూస్తారు మిమ్మల్ని. ఫస్ట్ టైం బారోవర్ కింద చూసినప్పుడు మీకు కొన్ని బ్యాంకులు మాత్రమే ఇస్తాయి ఫస్ట్ టైం బారోవర్, కొన్ని బ్యాంకులు ఇవ్వరు. ఆ ఫస్ట్ టైం బారోవర్ కి ఇచ్చే బ్యాంకుల్లో మీకు లోన్ ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ నేను టీవీ 5 ఛానల్ కంగ్రాచులేట్ చేయాలి, ఎందుకంటే మన తెలుగు ఛానల్స్ లో బిజినెస్ ప్రోగ్రామ్ కి సమయం కేటాయిస్తుంది ఇది ఒకటే అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇప్పుడు ఐడియల్ సైజ్ ఆఫ్
ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంపెనీస్ ఏమిటి? యా యాక్చువల్లీ అది ఐడియల్ సైజ్ అంటూ ఏ ఉండదండి. యాక్చువల్లీ వన్ స్క్రిప్ట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో మీకు రీజనబులీ కొద్దిగా డైవర్సిఫికేషన్ ఉండడం అనేది మంచిదే. సో ప్రాబబ్లీ మీ పోర్ట్ఫోలియో సైజ్ని బట్టి మీ ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఎంత ఉంటే యూ కెన్ హ్యావ్ ఎనీవేర్ బిట్వీన్ 15 to 20. బట్ ఒకటేంటంటే హౌ డూ యూ డిజైన్ యువర్ పోర్ట్ఫోలియో, వాట్ ఈస్ యువర్ రిస్క్ ఎపిటైట్, వాట్ ఈస్ యువర్ ప్రొఫైల్, వాట్ ఈస్ యువర్ టెంపర్మెంట్. సో ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ రియలీ గో ఇన్ టు ఇట్. సో ఐడియల్ సైజ్ అనేది యూనో వన్ పిల్ డజన్ ఫిట్ ఆల్. సో మీ రిస్క్ ఎంత తీసుకుంటారు, మీరు ఎంత డబ్బులు పెడతారు మార్కెట్లో, దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ టూ మచ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్సో నాట్ నెసెసరీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఎంజాయ్ చేశారు ఈ సెషన్ అని అనుకుంటున్నాం.